మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మరియు నస్కల్లో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నిజాంపేటలో 2 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం నిజాంపేట మండలంలో నస్కల్లో నూతనంగా నిర్మించిన ఒక రైస్ మిల్లును పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల విద్యుత్తు అందిస్తుందని, తెరాస ప్రభుత్వం రైతుమిత్ర ప్రభుత్వం అని, అతి త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేస్తున్నామని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలతో పాటుగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి 24 గంటల కరెంటు ఇస్తూనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ మన నిజాంపేట మండలంలో దాదాపు 18,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కోసం ఇప్పటికే కాలువలకు కూడా మరి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. కాలువలు కూడా తవ్వడం జరుగుతూ ఉంది. మల్లన్నసాగర్ నుండి మనకి నీళ్ళు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు కూడా రైతుకు పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్నారు కాబట్టి రైతును ఆదుకోవాలంటే ముందు పెట్టుబడి అప్పు కాకుండా చూసుకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని రైతులకు ఎకరానికి 5,000 చొప్పున సంవత్సరానికి 2 సార్ల యాసంగి పంటకు, వానాకాలం పంటకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు బీమా లాంటి పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ రిక్రూట్మెంట్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే మరి పంటను కొనడం అనేది ప్రారంభించడం జరిగింది. రైతులకు ఓవైపు 24 గంటల కరెంట్ ఇస్తూనే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి రైతు బంధు లాంటి పెట్టుబడి కార్యక్రమాన్ని చేపట్టి పంట పండిన తర్వాత కూడా మరి కొనడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా జరగట్లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి మార్కెట్ యార్డులను కూడా ప్రైవేటీకరణ చేసి రైతులకు కరెంటు కూడా ఇబ్బంది పెట్టే క్షణం రాబోతా ఉంది. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టి రైతులను ఆదుకుంటా అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో రైతులకు పండే పంటను కూడా కొంటున్నది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనాల్సిన పంటను కొనకపోగా కనీసం కొంటా అని మాట కూడా ఇవ్వని పరిస్థితుల్లో మరి ధైర్యం చేసి కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పంటను కొనుగోలు చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నది మన గౌరవ కేసీఆర్ గారే. మరి ఇలాంటి సందర్భాలలో రైతులకు ప్రోత్సాహాన్ని ఇస్తూనే రైస్ మిల్లర్స్ కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పంట పండితే ఆ పంటను తీసుకునే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పనిచేస్తూ రైస్ మిల్లర్స్ ద్వారా కొనుగోలు కేంద్ర కొనుగోలు పంటను కొనుగోలు చేసి మరి ఎఫ్సీఐకి తీసుకునే విధంగా ప్రభుత్వము కృషి చేస్తూ ఉంది. కాబట్టి మనకి నస్కల్ ఏరియాలో శ్రీవిద్య ఆగ్రో ఇండస్ట్రీస్ అని కొత్త రైస్ మిల్ను మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కరెక్ట్ సమయంలో మీరు నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అనుకూలంగా విధానంతోనే ప్రభుత్వము రైతులకు అనుసంధానంగా మారి మరి పనిచేసే విధంగా రైస్ మిల్ పనిచేయాలని చెప్పేసి మీ మిల్లు బాగా నడిచి రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని, మీకు దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి రైస్ మిల్స్ ఇంకా ఎందుకంటే గతంలో పునరావృతం కావాలి. గతంలో రైస్ మిల్స్ అన్ని కుప్పగూలినాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై రైతు కుప్పగూలిండు. రైతుతో పాటు రైస్ మిల్లర్స్ కూడా అందరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం